దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేర్లో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతా అదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ, నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు, కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు, కాదు. సో ఇలా పేర్లు పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఉత్తరాషాఢ, మంచి ఆషాఢ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉత్తర ఆషాఢ నక్షత్రం, పూర్వ ఆషాఢ, ఉత్తర ఆషాఢ, ఇది రెండు బాగా గుర్తుపెట్టుకో. ఉత్తర ఆషాఢ అంటే అర్థం ఏమిటి అంటే కనుక సంక్షోభము, తీవ్రతరము, తర్వాత వృష్టి అని కూడా అర్థం కింద వస్తుంది. ఈ నక్షత్ర జాతకులు ఏంటంటే మనము సాధారణంగా నల్లి కుట్లోళ్ళు అని పిలుస్తాం కదా, ఎవరన్నా నల్లి కుట్లోడు వీడు అని అంటాం కదా. అంటే నల్లి కుడితే నొప్పి తెలియదు, కుట్టినప్పుడు నొప్పి తెలియదు, నల్లి కుట్టి వెళ్ళిపోతుంది, అది ఒక గంట తర్వాత నొప్పి తెలుస్తుంది. నల్లులు కుడతాయి. సో నల్లులు ఎలాగైతే, నల్లి కుట్లు ఎట్లాగైతే నల్లి కుట్టడం కుడుతుందో వీళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. కానీ అంటే వీళ్ళ యొక్క ఆలోచనలు కానీ వీళ్ళ వ్యవహారంలో కానీ వీళ్ళు బయటపడరు. వీళ్ళు ఏదైతే ఒక ప్లాన్ వేస్తారో ఆ ప్లాన్ వేసే సక్సెస్ అయిన వరకు వీళ్ళు అసలు బయటపడరు. వీళ్ళ ముఖం చూసి వీళ్ళ లోపల ఏం నడుస్తుందో మనం తెలుసుకోలేదు. లోపల ఫుల్ ప్లానింగ్ నడుస్తూ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ రా ఏజెంట్స్ అన్నమాట. వాళ్ళు బయటపడరు అస్సలు. వాళ్ళు ఏంది, ఏం కథ అనేది, వాళ్ళ మనసులో ఏముంది బయటపెట్టుకోవడం అనేది చాలా కష్టం. అది ఉత్తరాషాఢ నక్షత్రం. సో ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఏంటంటే ఒక్కటి మాత్రం ఉంటుంది, వీళ్ళ మైనస్ పాయింట్ ఏంటంటే షార్ట్ టెంపర్, విపరీతమైన కోపం, ఇమ్మీడియట్లీ టెంపర్ వచ్చేస్తుంది. అండ్ దే ఆర్ హావింగ్ ది జడ్జ్మెంట్. అంత టెంపర్ వచ్చినా కూడా ఆ నిగూఢతను ఎలా ఉంచుతారు అంటే బయటికి రాదే, కోపం కోపమే దాచడం. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జడ్జ్మెంట్ ఎక్కువగా చేసేస్తారు, ఇమ్మీడియట్లీ జడ్జ్ చేసేస్తారు, ఎవరినైనా జడ్జ్ చేస్తారు. ఒక్కసారి జడ్జ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ మీద ఒపీనియన్ వీళ్ళు మార్చుకోరు. ఒకసారి ఇప్పుడు మనకి ఏదైనా ఒక, ఇప్పుడు ఉదాహరణకి మనం మీ శిశుర ఋతువులో మీరు అడవికి వెళ్ళారు, అప్పుడు అడవి అంతా ఎండిపోయింది ఉంది. సో అప్పుడు మీరు జడ్జ్ చేశారు, ఓ అడవి అంటే ఇలాగే ఉంటుంది అని మీరు జడ్జ్ చేసుకున్నారు. సో ఈవెన్ మీరు మళ్ళీ మిమ్మల్ని వర్షాకాలం తీసుకెళ్ళి అడవి అలా చూపించినా ఇది కాదు, నేను చూసిన ప్లేస్ ఇది కాదు అంటుంది. కానీ అది అడవి అదే అని ఒప్పుకోరు, నేను చూసిన ప్లేస్ ఇది కాదు, అది వేరే, అది మొత్తం ఎండిపోయింది ఉంది. అది ఎండిపోయింది అప్పుడు, ఇప్పుడు కాలం మారింది, ఇది పచ్చదనంకి వచ్చింది, ఇది ఇప్పుడు మారింది చూడు అని అంటే లేదు లేదు ఇది అది కాదు, అది అదే, ఇది ఇదే అని చెప్పేసి అంటారు అనమాట. ద నెవర్ చేంజ్ దేర్ జడ్జ్మెంట్ అనమాట. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చేంజ్ చేసుకోలేరు. వాళ్ళు ఏదైతే ఒక ఒపీనియన్కి వస్తారో ఆ ఒపీనియన్కి స్టిక్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారు. అందుకోసం వీళ్ళకి కొంచెం రిలేషన్షిప్స్లో చాలా ఇబ్బందులు వస్తాయి. వీళ్ళకి ఎవరితోటి పూర్తిగా కలిసిమెలిసి ఉండలేరు వీళ్ళు. సో ఎందుకోసం అంటే ఈ నలికుట్ల పనులు చేస్తారు, వాళ్ళకి అది తెలిసిపోతుంది. పిల్లి పాలు తాగుతుంది, కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నేను నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది, అందరు చూసేస్తున్నారు. సో అలా ఉంటుంది అన్నమాట. కానీ
వీళ్ళకున్నంత తెలివితేటలు, వీళ్ళకున్న ప్రజెంటేషన్ స్కిల్స్, వీళ్ళకున్న వొకాబులరీ వేరే ఎవ్వరికి ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో మైనస్ పాయింట్ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు పాయింట్ టు పాయింట్ మాట్లాడడంలో వీళ్ళకున్నంత శక్తి సామర్థ్యాలు వీళ్ళు ఎవరికి ఉండవు. వీళ్ళతో ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటుంటే దే కాంట్ ఆర్గ్యూ, వాళ్ళు పడిపోతారు. ఇంకా ఒక 5-10 నిమిషాల్లో ఇంకా ఆర్గ్యుమెంట్ చేయలేరు, బికాజ్ వాళ్ళు అలా మనిషిని ఎక్కడ కట్టుబెట్టాలి, వాళ్ళ నోరు ఎలా ముయించాలి వీళ్ళకి బాగా తెలుసు. అలా అద్భుతమైన లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి చెప్తున్నా కదా, షార్ట్ టెంపర్ తోటి పోగొట్టుకుంటారు. మిగతా అంత బాగుంటుంది, లవింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, అంత ఉంటుంది. కానీ ఈ టెంపర్ తోటి పోగొట్టుకుంటారు. అండ్ కొన్ని తెలియకుండా కొన్ని పనులు చేస్తారు. ఆ పనులతోటి కూడా ఇప్పుడు రిలేషన్షిప్స్లో ఎలా ఉండాలంటే మోస్ట్లీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. 100% కూడా అక్కర్లేదు, కానీ 80% అన్న ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ 80% ట్రాన్స్పరెన్సీ కూడా మెయింటైన్ చేయకపోతే అది రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండవు. ఇప్పుడు ముందొకటి వెనకోటి, ముందొకటి వెనకోటి, ఒకసారి చేస్తే ఒప్పుకుంటారు, నడుస్తారు, అది కంటిన్యూ చేస్తే ఒప్పుకోరు. అలా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జిక్కువ చాపల్యం ఉంటుంది. వీళ్ళకి ఏదైనా సిగరెట్లు కానీ ఏదైనా మాదకద్రవ్యాలు ఏమైనా అడిక్ట్ అవుతే వీళ్ళు దాని నుంచి బయటకు రాలేరు. అదొక సమస్య కూడా ఉంటుంది వీళ్ళకి. నాలుక మీద వీళ్ళకి గ్రిప్ ఉండదు, తిండి మీద కానీ దేని మీద కానీ గ్రిప్ ఉండదు. సరే, ఈ సంవత్సరం వీళ్ళకి కనుక చూస్తే చాలా నెగిటివిటీ ఉంది, ధన నష్టం జరుగుతుంది, ఖ్యాతులు పోతాయి, అపఖ్యాతి గురి అవుతారు. ముఖ్యంగా అగ్ని భయం ఎక్కువగా ఉంటుంది, చోర భయం ఉంటుంది వీళ్ళకి, డబ్బులు పోతాయి వీళ్ళకి. చోర భయం అంటే దొంగలు వీళ్ళని దోచుకుంటారు, వీళ్ళని ఇబ్బంది పెడతారు, బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. ఇలాంటివన్నీ ఇబ్బందులు ఈ సంవత్సరం ఉత్తరాషాఢకైతే ఉన్నాయి. ఇవి ఏవి జరగొద్దు అని అంటే మీరు విశేషంగా మహాకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. విశేషంగా తారాతంత్రము, ఉగ్రతారాతంత్రము అని ఒకటి ఉంటుంది, అది చాలా పెద్ద పూజ. మీకు ఎవరైనా ఉగ్రతారాతంత్రము మేము జయించేస్తామండి 20,000కి 50,000 జయించేస్తామనంటే అది వేస్ట్ అని అర్థం. అది మినిమమ్ ఒక లకారం పైనే ఉంటుంది ఆ పూజ. అంటే ఉగ్రతారాతంత్రం, దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వస్తువులు ఉంటాయి, హిమాలయ నుంచి తెప్పించేయాల్సిన ఉంటాయి, అవి ఎక్కడ దొరకవు అవి. సో అలాంటి వస్తువులతో సిద్ధి పొందినటువంటి వారి ద్వారా చేసుకోవాలి. వాళ్ళకి అమ్మవారి యొక్క పూర్తి తత్వం తెలిసినటువంటి వాళ్ళతో చేయిస్తేనే పూజలు మంచి జరుగుతాయి. కాబట్టి ఉగ్రతార తంత్రము అది చేయించుకోండి, ఉత్తరాషాఢ వాళ్ళకి బాగుంటుంది. గురుగారు ధన్యవాదాలండి.